కోటేశ్వర గారు మీరు ఎలా చూస్తున్నారంటే ఒక డీటెయిల్డ్ అబ్జర్వేషన్ అంబాసిడర్ గారు మేనిఫెస్ట్ చేశారు, మీరు ఎలా చూస్తున్నారంటే ఒక్కసారిగా పెట్టరేగిందా, దీని వెనకాల ఏమన్నా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? ఇప్పుడు వినోద్ కుమార్ గారు చెప్పినటువంటి దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకు అంటే ఖలిస్తాన్ ఆందోళన లేకపోతే బప్పర్ కాల్సా రకరకాల పేర్లతో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా గతంలో పాకిస్తాన్ ఐఎస్ఐ పాకిస్తాన్ ఐఎస్ఐ అనక అమెరికా రాష్ట్రం ఉందనేటువంటిది బహిరంగ రహస్యం. అది ఖలిస్తానీ ఉగ్రవాదులైనా లేకపోతే కాశ్మీర్ ఉగ్రవాదులైనా లేదా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులైనా కానివ్వండి, వీళ్ళందరికీ భారతదేశాన్ని తమ చెప్పుతుల్లో ఉంచుకోవాలనేటువంటి ఒక ఎత్తుగడలో భాగంగా దౌత్యపరమైనటువంటి పద్ధతుల్లో సాధించలేనటువంటి దాన్ని ఈ విధమైనటువంటి ఇబ్బందుల ద్వారా దారికి తెచ్చుకోవాలనేటువంటి ఒక విఫల ఎత్తుగడతోటి నిజానికి అటువంటి ఎత్తుగడ ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కాలేదు, మన దేశంలో కూడా సాధ్యం కాలేదు. అయినా కానీ అమెరికన్ ఏజెన్సీస్ లేదా ఐరోపాలో ఉన్నటువంటి అమెరికన్ ఫాలోయర్స్ ఈ విధమైనటువంటిది చేశారనేది ఒకటి. ఇప్పుడు భారతదేశం అనేటువంటిది సోవియట్ అంతరించిన తర్వాత అమెరికాకు దగ్గరైంది. అమెరికాకు దగ్గరైనప్పటికీ ఈ ఉగ్రవాద శక్తులన్నీ ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి? ఇప్పుడు సిక్స్ ఫర్ జస్టిస్ అనేటువంటిది అమెరికాలో ఉంది. అమెరికా ఎందుకు ఇటువంటి వాళ్ళందరినీ కూడా ట్యాంపర్ చేస్తానంటే, మేము భిన్నమైనటువంటి అభిప్రాయాలు మేము గౌరవిస్తున్నాము అని చెప్తామండి. ఇప్పుడు ఆస్ట్రేలియాకి వచ్చేసరికి 29వ తారీఖు రిఫరెండం పేరుతోటి ఓటింగ్ అక్కడ వాళ్ళు జరుపుతున్నారు. దాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా సమర్థించింది. భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉండటానికి లేదా శాంతి భద్రతలకి విఘాతం కానటువంటి స్థితిలో యాక్టివిటీస్ ని మేము అనుమతిస్తామని చెప్పేసి ఆస్ట్రేలియా మంత్రి చెప్పారు. అందువలన ఈ ఓటింగ్ లో జనం సిక్కులు గా ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున పాల్గొనడానికి కానీ లేదా ఇతర పర్పస్ తో కానీ గత నెల రోజుల్లో మీరు చెప్పినటువంటి 3 ఉదంతాలు జరిగి ఉంటాయి అనేటువంటిది నా అభిప్రాయం. ఆస్ట్రేలియాలో భారతీయుల్లో సిక్కులే ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 2 లక్షల మంది సిక్కులు అక్కడ ఉన్నట్టుగా మనకి అంకెలు చెప్తున్నాయి. అది వాళ్ళు ఆర్థికంగా కూడా లేదా వివిధ వృత్తుల్లో కూడా వాళ్ళు గణనీయమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆస్ట్రేలియా తోటి మన ప్రభుత్వానికి గతంతో పోలిస్తే చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వ్యాడ్ కానివ్వండి లేకపోతే ఇంకా ఇతరత్ర అనేక సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికీ మన దేశం మీద ప్రభావం చూపించేటువంటి ఇటువంటి చర్యల్ని రెచ్చగొట్టేటువంటి చర్యలు గోడల మీద రాతలు కావచ్చు లేదా ఆలయాల మీద పాక్షికంగా దోషం చేయడం వంటివి కావచ్చు. ఒకసారి జరిగిందంటే ఏదో అది మా నిఘా లేక జరిగిందని అనుకోవచ్చు. ఒక రెండోసారి మూడోసారి కూడా జరుగుతూ ఉందంటే ఆస్ట్రేలియా భద్రతా దళాలు లేదా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి నిఘా వ్యవస్థలు ఏం చేస్తాయి, ఎందుకు అనుమతిస్తున్నాయి అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. దానికి ఎవరు సమాధానం చెప్పాలి అంటే భారత ప్రభుత్వం చెప్పాలి. అది అమెరికాలో ఉన్నటువంటి సంస్థ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆ విధమైనటువంటి ఒక క్యాంపెయిన్ చేస్తా ఉంది. ఎందుకంటే దీనికి మూలం ఏంటంటే గతంలో ఇజ్రాయెల్ కోసం ఇదే విధమైనటువంటి యూదులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరినీ కూడా అమెరికా బ్రిటన్ వీళ్ళు రెచ్చగొట్టి చేసినటువంటి చరిత్ర అది ఉంది. అది వేరే అంశం. ఇప్పుడు అదే మాదిరి సిక్కు అనేటువంటిది సిక్కుకు మాతృభూమి కావాలి భారతదేశంలో అనే పేరుతోటి జరుగుతున్నటువంటి వీటన్నింటికీ మరి ఎందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతిస్తూ ఉంది? ఒకసారి జరిగిన తర్వాత మన ప్రభుత్వం నుంచి ఆస్ట్రేలియాకి పంపినటువంటి సందేశం ఏమిటి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఈ విధంగా చూసుకున్నప్పుడు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు దేశంలో ఉన్నటువంటి వాతావరణం కూడా వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఇలాంటి ఉగ్రవాద శక్తులకి లేకపోతే మత శక్తులకి మరింత ఊతమిచ్చేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేటువంటి కూడా ఒక వాస్తవం. అందువల్ల ఇప్పుడు బ్రిటన్ లో జరిగినటువంటి దానికి సంబంధించి అయినా బ్రిటను మన భాగస్వామే. బ్రిటన్ తోటి మనకు సత్సంబంధాలు ఉన్నాయి, అమెరికాతో సత్సంబంధాలు ఉన్నాయి, కెనడాలోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఈ దేశాలన్నింటిలోనూ మరి ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటిది అక్కడ మనకు తెలుసు. అందువలన ఇది దీన్ని మన కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన పలుకుబడిని ఉపయోగించి ఏ విధంగా దీన్ని అదుపులోకి తీసుకొస్తారు, లేకపోతే మన ప్రభావాన్ని ఈ ప్రభుత్వాల మీద ఎలా చూపుతారు అనేటువంటిది సమస్య. ఇవి చిన్న చిన్న ఇన్సిడెంట్సే కానీ రెచ్చగొట్టేటువంటివి, లేదా వీటినే భూదత్తంగా చూపించి మన దేశంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు వీటినే భూదత్తంగా చూపించి సోషల్ మీడియాలోను లేదా వెబ్సైట్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల వీళ్ళకి లాభం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వ శక్తుల్ని మరింత సంగీతపరచాలనేటువంటి ఒక దుష్ట ఎత్తువేడ తప్ప ఈ ఉదంతాలన్నింటినీ పెద్దలు చేసి చూపడం అనేటువంటి దాన్ని అనుకున్నటువంటి లక్ష్యం. అందుకని ఇవన్నీ కూడా ఒకదానికొకటి, ఏ మత శక్తి అయినా హిందూ ముస్లిం అయినా లేకపోతే హిందూ సిక్ అయినా లేకపోతే ఇంకోటైనా కానీ ఒకే నాణ్యానికి ఉన్నటువంటి ఉమ్మ పురుషులు, వాళ్ళ మీద ఆధారపడి వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఈ ఉగ్రవాదాన్ని, మత ఉగ్రవాదాన్ని లేకపోతే మరొక ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు ఒకళ్ళు ఆలంబనంగా చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. మన దేశంలో ఉన్నటువంటి శక్తులు కనుక ఈ విధమైనటువంటి హిందుత్వానో లేకపోతే ఇంకోటి హిందుత్వ, ఇప్పుడు సిక్కులు ఖలిస్తానే దేశాన్ని స్థాపించాలనంటే మనం అందరం తప్పుపడుతున్నాం. మరి హిందుత్వవాదులు హిందుత్వ దేశాన్ని హిందుత్వగా మారుస్తాము, లేదా అసలైన శిశులైనటువంటి హిందూ దేశంగా, పరిశుద్ధమైన హిందూ దేశంగా మారుస్తాము అనేటువంటి శక్తులు మన దేశంలో ఉన్నప్పుడు ఏమిటి, ఎక్కడికి పోతుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. కోటేశ్వర గారు, అంటే ఇక్కడ సరే ఈ నాలుగు దేశాలు మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకున్న నాలుగు దేశాల్లో ప్రభుత్వాలు కానీ లేకపోతే అక్కడ పాలకపక్షాలు కానీ బహిరంగంగా ఇటువంటి ఫోర్సెస్కి మద్దతు ఇవ్వటాన్ని ఎలా చూస్తున్నారు? అదే చెప్తున్నా, బహిరంగంగా ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో, ఇప్పుడు ఇంతకు ముందే నేను చదివాను, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ప్రభుత్వము 29వ తారీఖు ఓటింగ్ని సమర్థించండి, చేసుకోవచ్చు, శాంతి భద్రతలకు విఘాతం లేనప్పుడు చేసుకోవచ్చు అని చెప్పింది. అంటే దాని అర్థం ఏమిటి, అటువంటి ధోరణిని అటువంటి భావాలని ప్రోత్సహిస్తున్నదనే కదా. ఇప్పుడు ప్రత్యేక సిక్కు ఖలిస్తాన్ కావాలనేటువంటి దాన్ని అనుమతించడం అంటే భిన్న వైవిధ్యమైనటువంటి అభిప్రాయాలు మేము బలపరుస్తాము అనుమతిస్తామని చెప్పడం అంటే అర్థం ఏమిటి, ఖలిస్తాన్ ఉద్యమాన్ని, ఖలిస్తాన్ ఆందోళనని ఆస్ట్రేలియా ప్రభుత్వం బలపరుస్తున్నట్టే పరోక్షంగా. మరి మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పాలి అటువంటి దానికి, అటువంటి వైఖరి అనుసరించేటువంటి దేశాల పట్ల మన కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏమిటనేటువంటిది స్పష్టం కావాలి కదా. అది నా అభిప్రాయం.